హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు అప్కమ్మింగ్లో ఉన్న క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి కానీ మనం కేక్ బయట కాకుండా ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు ఉంటుంది సో మన చేతులతోటి మనం కేక్ చేసుకొని తింటే అది వేరే సంతోషంగా అనిపిస్తుంది సో అలానే నేను ఇంట్లో చేసి ఈరోజు వీడియోని అయితే పోస్ట్ చేశాను సో ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కేక్ ఎలా రెడీ చేశానో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి ఎక్కడ కూడా సో కేక్ కోసం అయితే ఇది వచ్చేసి ప్లంగ్ కేక్ దీనికోసము ఆరెంజెస్ అయితే టూ తీసుకొని దాంట్లో మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసిన వాటిని జ్యూస్ చేసుకోవాలి సో జ్యూస్ ఎందుకు అనేది వీడియో మొత్తం చూడండి సో జ్యూస్ చేసుకున్న దాన్ని మెజర్మెంట్తో సహా నేను చూపిస్తానండి సో నేను రెండు ఆరెంజ్లు తీసుకొని అయితే జ్యూస్ అయితే చేశాను రెండిటికి కలిపి నేను అక్కడ పెట్టాను కదా ఆ చిన్న బౌల్ అంతా వచ్చిందండి నిండుగా సో దాన్ని మళ్ళీ వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం మిగిలితే అది కూడా యాడ్ చేశాను దీనిలోకి బాదం కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన వాటిని అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ అన్న మనం పక్కకు పెట్టాలి ఫోర్ అవర్స్ తర్వాతనే వీడియో అనేది షూట్ చేశాను నేను సో ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా కంప్లీట్గా మెత్తబడిపోయాయి సో నేను ఫోర్ అన్నాను కానీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే అయ్యిందండి సో మీరు కూడా అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ అన్న అలా నానబెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఫస్ట్ మెజర్ చేశాను కదండి జ్యూస్ సేమ్ అదే కప్ నిండా షుగర్ అయితే తీసుకుంటున్నాను మీ ఇంట్లో షుగర్ కొంచెం ఎక్కువ కావాలన్నప్పుడు ఇంకో హాఫ్ కప్ వరకు కూడా తీసుకోవచ్చు దీన్నైతే షుగర్ సీరంగా మనం చేసుకోవాలి సో ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో వాటర్ని అయితే యాడ్ చేయాలి వన్ బౌల్ అంతా యాడ్ చేశాక ఇది మాత్రం స్టార్టింగ్ నుంచి లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే వెంటనే కలర్ మాడిపోయి మాడిపోతుందండి అది అది టేస్ట్ అనేది బాగుండదు సో అదైతే ప్రిపేర్ అయిపోయింది దాని తర్వాత ఒక కప్ మైదానైతే తీసుకున్నాను మళ్ళీ అందులోనే ఒక వన్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాను వేసుకొని ఇట్లా స్ట్రెయినర్ తోటైతే వేసేస్తున్నాను స్టేనర్ తోటి వేసుకోవడం వల్ల చాలా ప్లఫీగా వస్తుంది కేక్ అనేది ఏమన్నా ఉండలు ఉన్నా గానీ మనకు చూపించేస్తుంది కదా తోటి తోటైతే చూసారా చాక్లెట్స్ ఉండలు కూడా ఉన్నాయి ఇందులో మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి సో ఫస్ట్లో నేను జ్యూస్లో నానబెట్టాము కదా డ్రై ఫ్రూట్స్ అది వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంతమంది రెడీ చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్ అయితే వేసేసుకోవాలి అది వేసాక మనము కేక్ బ్యాడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో దానికి వన్ డైరెక్షన్లోనే మొత్తం కలపాలండి ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటే సరిపో మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ రానవసరం లేదండి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగానే ఉండాలి రిబ్బన్ కంటే ఇంకొంచెం వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలానే ఉండాలి ఆ తర్వాత నేను ఎలాంటి ప్యాన్ అయితే యూస్ చేయట్లేదు ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా దానికే అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసి మైదా కొంచెం వేసి స్ప్రెడ్ చేస్తున్నాను నార్మల్గా అందరూ అనుకుంటారు ప్యాన్ ఉంటేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మాకు ఎన్నిసార్లు చేసినా కేక్ రావట్లేదు అని అనుకుంటారు సో అందుకోసమే నేను ఈ టిఫిన్లోనైతే చేశాను సో ఎందులో చేసినా మన బ్యాటర్ అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి కరెక్ట్గా చేసుకుంటే ఎందులో చేసినా వస్తుందండి సో దీనికోసం నేను మందంగా ఉండే ఈ కడాయిని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేశాను ఏ ఫ్లేమ్ అయితే మనం పెట్టామో మొత్తం కుకింగ్ మొత్తం ఆ ఫ్లేమ్లోనే వెళ్ళాలి లో పెడితే లో మీడియం పెడితే మీడియం హై అయితే పెట్టకూడదండి లోనే పెట్టానండి సో అందుకనే పెద్ద స్టార్టింగ్ నుంచి ఎండు వరకు కుక్ అయ్యే వరకు అదే ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోనే సో బేక్ చేసుకుంటున్నాను సో కేక్ అనేది సో దానికి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి సో నేను డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఇంకా టూటీ ఫ్రూటీలు కూడా అన్నీ వేసుకుంటున్నాను సో ప్లమ్ కేక్ కాబట్టి ఇవన్నీ మీద ఉంటేనే ఆ టేస్ట్ వస్తుందండి సో దీన్నైతే నేను థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాను ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో చూసేద్దాం సో నేను ఒక స్పోక్ తోటైతే చెక్ చేస్తున్నాను చూశారు కదా అసలు ఏమీ లేదు ఏమీ అంటట్లేదు సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో దీన్ని తీసి చూద్దాము చాలా బాగుంది చూస్తుంటేనే సో మరి లేట్ ఎందుకండి ఇంకా క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఇంకా బర్త్డేస్కి కానీ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని మన వీడియోని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి